సభాయై నమః. అనుశాసన పర్వంలో వ్యాస మహర్షి వారు విష్ణు సహస్రం శివ సహస్రం రెండు సైమల్టీస్గా చూపించారు. విష్ణు సహస్రానికి శంకర భగవత్పాదులు భాష్యం రాస్తే శివ సహస్రానికి నీలకంఠ మహాపండితులు వ్యాఖ్యానం రాశారు. శివ విష్ణువులకు సమానమైనటువంటి స్థానం ఈ బ్రహ్మాండమంతా రెండు పేర్లతో నడుస్తున్నది. వారు ఒకడే ఏకో దేవ కేశవోవా శివోవా, కానీ రూపములు రెండు. అందులో కూడా మహాభారతంలో విచిత్రం, ఒకే విష్ణుస్వరూపం మరల రెండు రూపాలు. ఒకటి కృష్ణుడు, మరొకటి అర్జునుడు. అదే మొదటి శ్లోకం, నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమము దేవీం సరస్వతించైవ తతో జయముదీరయేత్. ఈ గ్రంథానికి పేరేం పెట్టారంటే జయం అని పెట్టారు. సంసార జయం, ధర్మ జయం, ఐహిక జయం, శత్రుజయం, అనేక జయములు, సమస్త జయాలని సంపాదించేది గనక దీని పేరు జయం. చాలా బరువైంది గనక మహాభారతం. మహత్వాత్ భారవత్వాత్ మహాభారతముచ్యతే. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. నువ్వు ధ్యానం చేస్తే విష్ణుమూర్తినే ధ్యానం చెయ్యి అంటే శివుడు ఎవరిటని కాదు. ఈ మాట రాసిందెవరు? శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు శివుడు. శివుడు శివుణ్ణి మెచ్చుకుంటే మొహం మొత్తే మాట అన్నమాట. శివుడు ఎప్పుడూ విష్ణువుని స్తోత్రం చెయ్యాలి, విష్ణువు శివుణ్ణి స్తోత్రం చెయ్యాలి. మన పురాణాల్లో అలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించింది ఎవడు? శివుడు. అప్పు కావాలంటే రికమెండ్ చేశాడు కుబేరుణ్ణి, తన శిష్యుణ్ణి. ఆ ట్రెజరర్ని కొంచెం చెబితే, ఆయన కొంచెం అప్పిస్తే ఈయన పెళ్ళయింది వెంకటేశ్వర స్వామి వారు. అట్లా ఉంచండి. శివుడికి పెళ్లి కావాల్సి వచ్చింది శివపురాణం. శివుడికి పెళ్లి కావాల్సి వస్తే కొంచెం పిల్ల నచ్చింది, పిల్ల ప్రేమించింది ఆయన్ని. ఇది లవ్ మ్యారేజీలేండి, పార్వతీ కళ్యాణం. పిల్ల ప్రేమించిన కొన్ని కేసుల్లో తల్లి ఒప్పుకో చావదే ప్రపంచంలో, అదో తమాషా. కాపురం చేసేది అదైతే ఆరాటం అంతా దీంది. అందుకే అల్లుడికి అత్త ఆశ అని పేరు. అత్తగారు అనుకూలంగా ఉంటేనే ఏమన్నా చేపు వస్తుంది, లేకపోతే ఏమి. ఏమయ్యా మీరు అత్తవారింటికి వెళ్ళారా అని అడుగుతారు, కానీ ఈ విధవ ఎంత ఖర్చు పెట్టుకోవచ్చినా అల్లుడు వెళ్ళి వెళితే మూడు నెలల రుణం అయింది వీడికి. మామగారు ఇళ్ళని చావడు ఎవడు? ఆ పేరు ప్రెస్టేజీ గౌరవం మంచి చెడ్డ ఆమెకి. అట్లాగే శివుడి పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికే ఆ మేనకాదేవి హిమవంతుడి భార్య పార్వతి తల్లి ఆమెకు నచ్చలే. ఈ గడ్డంగి కూడా క్రాపుదువు కూడా కొడిమల్లు గట్టిరి కొదము పింగము కొడిమల్లు గట్టిరి కొదము పింగము గడియారము మోమ చేసిరో. ఏమిటా నెత్తి మీద చండమామ? అదో ఆ గడియారం బిళ్ళలాగా ఉందిట, గోడకు పెట్టే గడియారం బిళ్ళలాగా. ఇక్కడే ఉన్నావు, అసలు ఏమిటో తెలియదు. ఇది పొడుగ్గా ఉంది నేత్రం, జడలు గడ్డాలు బుస్సు బుస్సు వాళ్ళన్న చర్మధారణము. పెళ్లి కూతుర్ని చూడటానికి పెళ్లి కొడుకు వచ్చాడు. ఏమెక్కొచ్చాడు? ముసలి ఎత్తి ఒక్కొచ్చాడు చూడండి. వారణ చర్మధారణము వాసమటల్న పరేత భూమి
బంధురభూషణు బుస్ 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 అంటే ఆ పెళ్ళాం దగ్గరికి వస్తే ఇవి బుస్ అంటూ ఉంటే మా అమ్మాయి ఎట్లా కాపురం చేస్తుందయ్యా అని పేచీ పెట్టింది మేనకాది. ఆమెకు నచ్చ చెప్పి శివస్వరూపం చెప్పి శివహృదయం బోధించి శివుడి యందు భక్తి కల్పించి ఎంత తంటాలు పడ్డాడో ఆ నల్లనయ్య విష్ణుమూర్తి. ఈ పెళ్లిలో ఆయన, ఆయన పెళ్లిలో ఈయన. అందుకే పురాణాల్లో ఏం చెప్పారంటే శివాలయంలో విష్ణు కథలు చెప్పరా అన్నారు, విష్ణువాలయంలో శివకథలు చెప్పరా అంటారు. మనవాళ్ళు అలా చెయ్యరు. వెంకటేశ్వర స్వామి పెళ్ళైతే వెంకటేశ్వరుడు కదే, మొహం వస్తుందండి, మొహం కనపడితే ప్రతివాడు స్తోత్రం చేస్తాడు. ఈ కాలంలో ఆ బడాయికి చెప్పాలా? కాబట్టి దేవుడు ముఖస్థితిని ఒప్పుకోడు. పరోక్ష ప్రియ ఇవకి దేవా, శృతి చక్కగా చెబుతుంది, పరోక్షాన్ని ప్రేమిస్తాడట భగవంతుడు. కనుక ఆ శివ విష్ణువుల యొక్క అద్భుతమైన స్వరూపం అనుశాసన పర్వంలో చక్కగా చూపించారు.